ఒకసారి వాక్యం చదువుకుందాం. అది యెషయా గ్రంథంలో బైబిల్ నుంచి యెషయా గ్రంథము 28:14 కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులు ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినండి. సరిగ్గా చదవండి, సరిగ్గా చదవండి. అది కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి. ఆమేన్. యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి అనుంది. యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా అంటే ఎవరికి చెప్తున్నట్టు? ఏలు అంటే అధికారులక. మరి చదవమ్మా, ఒకసారి చదవండి, గ్రహించండి నా మాటలు. కాబట్టి యెరూషలేములో నున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి. ఎవరు వీళ్ళు? రాజులు. అపహాసకులు అంటే చక్రవర్తులు, అధికారులు, తర్వాత కింద అధికారులు, పైన అధికారులు అందరూ కూడా వస్తారు. అవునా? అందరూ వస్తారు. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు దేవుని ప్రజలను ఏలే వాళ్ళు ఎవరు అంటే అపహాసకులు. ఏం అపహాసకులు? ఎలాంటి అపహాసకులు? అపహాసకులు అంటే అబద్ధమును నమ్ముకును అపహాసకులు. వాళ్ళు అబద్ధాలతోనే బతుకుతారు. వాళ్ళు అదే వారికి ఆశ్రయ పురముగా అనిపిస్తుంది. ఆమేన్. అదే వారికి ఆశ్రయ పురముగా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, యెహోవా వాక్యం వినండి అని ప్రభు చెప్తున్నారు. అది ఈ రోజుల్లో ప్రపంచాన్ని కానీ, మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన ఏరియా అధికారులు కానీ, కార్పొరేటర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, పల్లెటూరు అయితే ప్రెసిడెంట్ కానీ, అందరూ కూడా అబద్ధం నమ్ముకొని బతుకుతూ ఉండేవారు వాళ్ళు. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుందయ్యా. ఓకే. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఖచ్చితంగా వాక్యం వినాలి, లోబడాలని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏలే వారి గురించి మాట్లాడినట్టుగా ఈ దినమున కూడా వాళ్ళకి వినిపించబడుతుంది వాక్యం. కనుక వారు అబద్ధమును నమ్ముకొని ఉన్నారు అని బైబిల్ రాస్తుంది. అబద్ధమును నమ్ముకొని ఉన్నారని బైబిల్ రాస్తుంది. చదువుదాం బైబిల్లో, చదవండి 15వ వాక్యంలో 5వ వాక్యం 5వ లైన్, 15వ వాక్యంలో 5వ లైన్ చూడండి. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటమి. చదవండి. మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే. ఒకసారి గమనించండి, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుంది, మాయ కింద దాగి ఉన్నాం అని మీరు చెప్పుకుంటున్నారు అని ప్రభు అంటున్నారు. అబద్ధాలు నమ్ముకుని బతికే మనుషులు ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాలు, చాలా మనుషుల్లో కనబడతా ఉంటుంది. లెగిత్తే పొద్దున్న లేచి కాణిచి పండుకునేంత వరకు అబద్ధాలతోనే మాట్లాడి మాట్లాడి బతికి చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధములు నమ్ముకున్న వారు సాతాను ప్రజలు. వాళ్ళు అబద్ధములకు జనకుడు సాతనుగాడు. యేసుప్రభు చెప్పాడు తన ప్రసంగంలో, అబద్ధములకు జనకుడు సాతనుగాడని చెప్పారు. ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 25వ వాక్యం, అతి వారు
దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా చదవండి. సృష్టిమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును తెలుసు, సత్యమని తెలుసు, దాన్ని అసత్యముగా మార్చుకుంటారట వాళ్ళే. అసత్యముగా మార్చుకుని సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించుకుంటూ ఉంటారట. మీరు అలా ఉండకూడదు. జీవితాన్ని అపహాస్కుల్లాగా, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో నీ జీవితాలు అపహాస్యంలాగా చేసుకోక మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మీ కొరకు వాక్యం చెప్తున్నాను. మీరు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తుండాలి. వీళ్ళకి ఇది ఆశ్రయపురము, ఇది ఆశ్రయ పట్టణంలాగా ఉంది వాళ్ళకి. కొందరికి అబద్ధాలే ఆశ్రయం, అబద్ధాలతోనే నడుస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ దినమున దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్న ఇజ్రాయేల్ ప్రజల్లో ఏం చేయాలి అర్థం కాక, అందులోంచి బయటపడలేక అందులో ఉన్నప్పుడు వాళ్ళు మరణముతో నిబంధన చేసుకున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు మరణముతో నిబంధన చేసుకున్నారు. మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళములో ఏకమైతిమి అని అంటారు. ఉపద్రవం వల్లే, ప్రవాహం వల్లే వడిగా దాటినప్పుడు అది మా మీదకు మా ఎద్దుకు రాదు అంటారు. చూడండి బైబిల్లో నుంచి 15వ వాక్యం ఫస్ట్ లైన్ చదవండి. మేము మరణంతో నిబంధన చేసుకుంటిమి పాతాళముతో ఏకమైతిమి. మరణముతో నిబంధన చేసుకున్నారు అంటే ఏంటి? అపహాసకులు ఏలేటప్పుడట నీతిమంతులైన ప్రజలు సావే సరని అని అంటూ ఉంటారు. అధికార కరెక్ట్గా లేకపోతే నీతిమంతులు ఏం చేస్తారండి? మేము చచ్చిపోవటమే మాకు గతింతే అనుకుంటారు వాళ్ళు. అని ప్రభు అంటారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అంట నీతిమంతులు దాగి ఉంటారని బైబిల్ చెప్తుంది. అదే నీతిమంతులు పరిపాలన చేస్తుంటే ప్రజలు సంతోషంతో కేకలు పెడతారట. అపహాసుకులు పరిపాలన చేస్తుంటే అందరూ కూడా రకరకాలుగా దాగి ఉంటారు. అంటే ఆ ప్రజలందరూ కూడా దాగి ఉంటారు. రకరకాలైన ప్రజలు అంటే భయపడి దాగి ఉంటారు. అందుకని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఎవరు ఏమనలో అర్థం కాక అలాగే ఉండిపోతారు. మీరు అనొచ్చు, అపహాసుకులకి ఎందుకు ఇవ్వాలి మన మీద పరిపాలన, మనల్ని ఎందుకు వాళ్ళకి అప్పచెప్పాలి, మనల్ని తీసుకెళ్లి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి అని అనొచ్చు. ఎందుకు దేవుడు అప్పచెప్తాడంటే, దేవుడి పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి ఎంత తేడా ఉంటుందో నువ్వు తెలుసుకొని దేవుడిని మహిమపరచడానికి దేవుడు కొన్నిసార్లు అప్పుడప్పుడు అట్లా వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. ప్రజలో దేవునికి వాళ్ళకు ఉన్న తేడా ఏంటి నువ్వు తెలుసుకోవాలి. ఒకనొక టైంలో యేసుప్రభు కూర్చొని వాక్యం చెప్తా చెప్తా అన్నప్పుడు ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో మనకేం పని, ఇక్కడ మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి సువార్తలో రాయబడింది అన్నమాట. ఈ లోకాధికారి వచ్చిస్తున్నాడు, వాడితో మనకేం పని, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పేసి యేసు ప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ వాక్యం చదివినప్పుడు నాకు విచిత్రం అనిపించింది. యేసు ప్రభు వెళ్ళటువంటి వాడు వస్తే వాడిని అంతం చేస్తారు కదా అనిపించింది. తర్వాత నేను ఆలోచించాను, కొన్ని లేఖనాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాడికి లోకంలో పర్మిషన్ దేవుడు ఇచ్చారు. ఆ పర్మిషన్ లోపల వాడిని అంతం చేయకూడదు దేవుడు, వాడిని అలాగే ఉంచాలి. అలాగే దుష్టుడికైనా అపహాసుకులకైనా కొన్నిసార్లు దేవుడు టైం ఇస్తాడు, వాళ్ళు మారుతారేమో అని టైం ఇస్తాడు, మారకపోతే వాళ్ళని తీసేస్తాడు. కనుక నీవు దేవునికి దగ్గరై ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉండాలి.
నమ్మి నడుస్తోత్రం చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. మరొక మాట రాసింది, ఇజ్రాయేల్ ప్రజలు నిబంధన చేసుకున్నారు మా గతి ఏంది మా పరిస్థితి ఏందని. అలాంటి టైంలో 18వ వాక్యం రాసింది, చదవండి అమ్మా 18వ వాక్యం. మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. అందరికి క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరణంతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకునే ఒడంబడిక నిలవదు. మీరు పాతాళని పోతున్నారా, పోదామని అనుకుంటున్నారా? మీరు పోరు అంటాడు. మీరు రెండో మరణానికి వెళ్దాం అనుకుంటున్నారా? మీరు వెళ్ళరు అంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మాయ కింద అబద్ధాల కింద ఉండి పరిపాలన చేసే వాళ్ళు చక్రవర్తులు కానీ, ఈ దినాల్లో ఉన్న అధికారులు కానీ, అలాంటి వాళ్ళు ఉండి సృష్టిని పూజించుకుంటా ఉండే వాళ్ళ కింద ఉన్నవేమో. మరణంతో నిబంధన, పాతాళముతో ఒడంబడిక చేసుకున్నవా? ఇవి నిలవనేరవు అంటాడు దేవుడు. నమ్మినలు స్తోత్రం ఇద్దాం. అర్థమవుతుంది నా మాటలు మీకు? ఏమైనా అర్థమవుతున్నాయి? అసలు కొత్త కొన్ని మెసేజ్ అనిపిస్తుందా అమ్మా? అర్థమవుతుందా? అర్థమవుతుంది ఫస్ట్. చక్కగా అర్థమవుతుంది. కనుక నీతిమంతులు ఎలా అనుకుంటారు మా బతికింది ఏంటని చెప్పేసి అనుకున్న టైంలో, మరణముతో కానీ పాతాళముతో కానీ ఒడంబడిక నిబంధన చేసుకున్న వారికి దేవుడు అంటాడు, మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేస్తానంటాడు ఆయన. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక కొట్టివేస్తానంటున్నాడు. మరొక మాట రాశాం, చదవండి ఒకసారి. ప్రవాహం వలె ఉపద్రవం, ప్రవాహము వలె ఉపద్రవం మీ మీద దాటినప్పుడు మీరు దాని చేత తొక్కబడని వారగుదురు. అది తొక్కిద్దామని మీరు అనుకుంటారు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత తొక్కబడిన వారగుదురు అని అంటారు ఇక్కడ. ప్రైజ్లో అమ్మా ఒకసారి చదవండి ఆ రిఫరెన్స్ మళ్ళీ. ప్రవాహము వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడని వారగుదురు. త్రొక్కబడిన వారా లేకపోతే అది తొక్కేస్తుందని ఉంది కదా, ఏమనుంది? సరే చదవండి, అది క్లియర్ గా చూసుకో. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. త్రొక్కబడిన వారగుదురు. ఒకసారి గమనించండి, ఉపద్రవం మీ మీదకి దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. దాని చేత త్రొక్కబడిన వారగుదురు అంటే అది తొక్కుతుందా మనం తొక్కుతుందా ఉంది అక్కడ? దాని చేత త్రొక్కబడిన వారు అవుతుంది. పైన 15వ వర్స్ లో అది మా ఇద్దరు రాదు అన్న వర్స్ ఉంది పాస్టర్ గారు. 15th లో అయితే అది రాదు, మా దగ్గరకు రాదు అని రాస్తుంది అక్కడ. ఇక్కడైతే మీ మీదకి వస్తుంది అంటాడు ఆయన. కానీ మీరు మరణానికి వెళ్ళరు. అర్థమవుతుందా? మీరు మరణానికి వెళ్ళరు, పాతాళానికి వెళ్ళరు. మీరు దాని చేత, శ్రమల చేత, దాని చేత ఉపద్రవంలాగా, ప్రవాహాలాగా మీ మీదకి వచ్చి మిమ్మల్ని తొక్కుతూ ఉంటాయి, కానీ మిమ్మల్ని అయితే అడగ పంపించను అంటాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అయితే అక్కడికి నేను పంపించను అంటాడు ఆయన. ఈ వాక్యం నేను చదివినప్పుడు, ఈ రిఫరెన్స్ నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక
ఇక్కడేమో 18వ వాక్యంలో మరణముతో నిబంధన చేసుకుంటే కొట్టివేస్తానన్నాడు, పాతాళముతో మీరు చేసుకుని వడంబడికి నిలవదన్నాడు. 15వ వాక్యంలో మేము మరణముతో నిబంధన చేసుకుంటే మీ పాతాళముతో ఏకమైతే అని రాసింది, దానికి ఇక్కడ కొట్టివేస్తా ఇదని చెప్పాడు. ఇక్కడ మాత్రం ఆ 15వ వాక్యంలో ఉపద్రవం ప్రవాహముల వడిగా దాటినప్పుడు అది మా ఎందుకు రాదు అని చెప్పారు. బాగా ఆలోచించండి. ఇక్కడ మాత్రం 18వ వాక్యంలో ప్రవాహము వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు దాని చేత త్రొక్కబడిన వారు అగుదురు అని రాస్తుంది. దీని అర్థం ఏంటంటే శ్రమల చేత, వేదన చేత, హింస చేత మీరు అనేకమైన పర్యాయాలందులోకి వెళుతున్నప్పుడు మీరు శుద్ధ సువర్ణగా మారుతారు. స్తోత్రం చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. పాత్రగా, దేవునికి ఉపయోగపడు పాత్రగా మీరు మారుతారు. కానీ ఇలా హింసలు పడుతున్నాం కదా, మేము పాతాళానికి వెళ్తాం, ఇలా హింసలు పడుతున్నాం కదా, మరణానికి అర్హులం అవుతామని మీరు అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మరణానికి అప్పచెప్పాడు ఆయన. ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని పాతాళంలో వదిలిపెట్టాడు ఆయన. ఆమేన్. మిమ్మల్ని పరలోక రాజ్యంలోనే దేవుడు ఉంచుతాడు. మిమ్మల్ని పరలోక రాజ్యంలోనే దేవుడు ఉంచుతాడు. అలాంటి కృప, అలాంటి భాగ్యం దేవుడు మీకు కలగజేస్తున్నాడు. ఉపద్రవాలు అమ్మడి ఉపద్రవాలు మీ మీదకు వచ్చి మిమ్మల్ని వదిలిస్తూ ఉన్నా, మీ మీదుగా ఉండే వెళ్ళిపోతూ ఉంటే కానీ మీరు మాత్రం మరణానికి వెళ్ళరు. నా ప్రభు చెప్పుస్తున్న మాటలు ఇవి, నా దేవుడు చెప్పుస్తున్న వాక్యం ఇది. అందుకనే అపహాసుకులారా వాక్యం వినండి అని అధికారులకు చెప్పాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పుస్తున్నారు, అబద్ధాల కింద మీరు ఉన్నారని అనుకుంటున్నారు కానీ అబద్ధాల కింద లేరు. మీరు ఆశ్రయపురమైన యేసుక్రీస్తు కింద ఉన్నారు, యేసులో ఉన్నారు. మీరు నమ్మిన స్తోత్రం చెప్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ స్టేజిలో మీరు ఉన్నారు కనుక యథార్థ హృదయులై దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని మీరు ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తున్నట్లయితే నిశ్చయముగా మీ ప్రార్థనలకు దేవుడైన యెహోవా మీకు సెలవిస్తాడు. కనుక ఈ వాక్యాన్ని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని మీరు ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన వైపు చూస్తుంటే నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం నుంచి నడిపిస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్తామండి. మరొక వాక్యం మీకు చదివిస్తే చూడండి ఒకసారి, 23వ వాక్యం, 28-23 వాక్యం. చెవియొగ్గి నా మాట, చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పిల్లలు నిత్యము బదలగొట్టునా? చదవండి. అతడు నేల చదును చేసి తర్వాత నల్లజీలకర్ర చల్లును, తెల్లజీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యావలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. శీర్చగాడు నల్లజీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చుడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్ర. ఒక నిమిషం అమ్మా వినండి, తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అని ఉంది తెలుసా? ఇత్తనాలు అంటే మీకేమన్నా మీళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఉన్నాయలేవా? జీలకర్ర తెలీదా మీకు? తెలుసు అమ్మా. నల్ల జీలకర్ర తెలీదా? తెలుసు. ఓకే లక్ష్మి గారు తెలుసు, కొంచెం నీట్లో పెట్టుకోవాలి, పిల్లగాడు అరుపులు వినపడుతున్నాయి. డిస్టర్బెన్స్ ఉంటే నేను రిమూవ్ చేస్తా. ఒకసారి గమనించండి వాక్యాన్ని, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యము మీ వద్దకు వస్తుంది, దేవుడు చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి అని రాస్తున్నాడు. రాసి ఏమంటున్నాడు, దున్నువాడు విత్తనమును నిత్యము పొలము, విత్తనం ఏంటని నిత్యం పొలం దున్నుతాడా? దున్నాడు.
దాన్ని అందరు పొలమంతా పంటేస్తూ విత్తనాలు వేస్తామంటే ఇక నన్ను నేను దున్నాలి కాబట్టి దున్నుతున్నా అని చెప్పేసి అందరు విత్తనాలు వేసిన తర్వాత కూడా పొద్దాలు దున్నుతున్నాడు అండి రైతు ఎవరన్నా పొలాన్ని చుట్టూరు విత్తనాలు వేస్తున్నారు పొలంలో ఇతను పొద్దాకులు పొలం దున్నుతాడా దున్నాడు అని అంటాడు దేవుడు ఇక్కడ అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దల కొట్టిన బద్దల పొద్దాకులు వాటిని పగలగొట్టాడు అది విత్తనం వేయటానికి ఈ భూమి సరిపడా అంత కరెక్ట్గా పిల్లలన్నీ పగిలిపోయినాయా మెత్తగా అయిపోయిందా లేదా సరిపడా విత్తనం వేయటానికి సరిపడంత వచ్చిందా రాలేదా భూమి చదునైందా లేదా అని చూసుకుంటాడు చూసుకున్న తర్వాత దానికి లైన్ తీస్తాడు లైన్ ప్రకారం విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అతడు నేలను సదును చేసిన తర్వాత జీలకర్ర తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర తీసుకొచ్చి గోధుమలను వరుసగా చల్లుతూ దాని అంశున మిరప మొక్కలను నాటుతూ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇది రూలు అంటే దీని అర్థం ఏంటంటే నీకు దేవుడు చెప్తున్నాడు ఒక క్రమాన్ని నేర్పుతున్నాడు వాక్యం చెప్తున్నాడు నాలాంటి దాసుల ద్వారా ఎన్నో చెప్పిస్తున్నాడు నిత్యము నిత్యము నీకు చెప్పిస్తూ ఉన్నాడు నిత్యము ప్రతిరోజు చెప్పిస్తున్నాడు నువ్వు వినలేదనుకో చాలా ప్రమాదం వినటం నేర్చుకున్న తర్వాత కూడా ఆ క్రమాన్ని నువ్వు మనసులో ఉంచుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వకపోతే చాలా ప్రమాదం అందుకే దేవుడు ఏమంటాడంటే దానిని యంత్రము చేత తొక్కించడు దానిని ఆ బైబిల్ రాసింది ఇక్కడ పదునుగల యంత్రం చేత కూడా దాన్ని నూర్చడు బండి చక్రముల కింద కూడా దాన్ని నలగొట్టడట ఎట్లా నలగొడతారైనా చూద్దాం సరే బైబిల్ రాసింది ఇక్కడ కర్ర చేత నల్ల జీలకర్రను చువ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా ఆ మనుషులు గోధుమను కర్ర చేత నల్ల జీలకర్రను చువ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా అంటే దీని అర్థం ఏంటంటే కర్ర చిన్నదే చువ చిన్నదే పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద ఇవన్నీ వేసి తొక్కించడు వాటిని దీని అర్థం ఏంటంటే ఈ చిన్న 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 శ్రమలతో నిన్ను ఫలింపజేసేలాగా దేవుడు దుల్లగొడుతూ ఉంటాడు తగిన రీతిలో నిన్ను శిక్ష వేస్తూ ఉంటాడు దానికి చిన్నదానికి నువ్వు అల్లాడిపోయి వామ్మో అసలు నాకు వచ్చినవి కనుక నీకు వస్తే కనుక నువ్వు నిలబడతావని ఇతరులు అంటాం మనం నా స్థానం నిలబడితే నువ్వు ఏమవుతావు తెలుసా అంటారు నన్ను కూడా మొన్న ఒకళ్ళు అన్నారు నన్ను నీకేం తెలుసు కానన్నా నా ప్లేస్లో కనుక నువ్వు ఉంటే అసలు ఉండవన్నారు నన్ను నీ ప్లేస్లో నేనెందుకు ఉండాలన్న నాకేమవసరం నీ ప్లేస్లో నేను ఉండాల్సిన అవసరం ఏంటి నేను ఉండను అసలు నా ప్లేస్లో నేనే ఉండి నాకు కావాల్సింది ఏదో నేను పొందుకుంటా నీ దరిద్ర ప్లేస్లో నాకు వద్దాను ప్రైజలో హల్లెలూయా వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి వాళ్ళ ప్లేస్ లాగా నేను ఉంటే బాగుండు వాళ్ళలాగా నేను ఉంటే బాగుండు ఏళ్ళలాగా నేను ఉంటే బాగుండు అంటే ఇక వాళ్ళలాగా నువ్వు ఉంటే ఏళ్ళలాగా నువ్వు ఉంటే నీకు సుఖమే ఉంది నీకు నీలాగా నువ్వు ఉండు అమేన్ మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారు మీటింగ్ పిలిపించాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గర ఒక ఏమనొస్తారు అడుగుతున్నాడు ప్రేయర్ అంతా అయిపోయాడు అనా ఒక పెద్ద ఫేమస్ గారి దైవజన పేరు చెప్పాడు పేరు చెప్పనులే కానీ పేరు చెప్పి నేను ఆయనలాగా అవ్వాలనుకుంటున్నా ఏవా ప్రార్థన అన్నాడు ఒకసారి నేను ఆలోచించి అన్నాను కదా ఆయనలాగా ఎందుకు అవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఆయన బాగా సేవ చేస్తున్నాను అందుకే నేను కూడా ఆయనలాగా చేయాలనుకుంటున్నాను ఆయన ఉన్నాడుగా నువ్వు ఎందుకు అన్నా ఎట్లా ఆయన వేసిన ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా నువ్వే చెప్తున్నావు ఆయనలాగా చేయాలని ఆయన ఉన్నాడు కదా నువ్వెందుకు అన్న అదేందని అంటమైన అంత మాట వేసారన్న అప్పుడు అన్నా కదా నేనైనా ఇంకో సేవకుడైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా అందరూ అనుకునేది ఏంటో తెలుసా యేసులాగా కావాలని కోరుకుంటున్నారు ఆయనలాగా కావాలి ఏనలాగా కావాలని కోరుకునేవాడు పనికిమాలినవాడు యేసులాగా అవ్వాలి నమ్మిన స్తోత్రం చెప్దాం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అంటే నాకు అర్థం కాలేదన్నాడు
ఇప్పుడు ఆయనలాగా నువ్వు చేయాలనుకున్నావు, ఆయనలో ఏదైనా మైనస్ కనపడితే మళ్ళీ ఏంలాగా నీ ఎందుకు తయారని అనుకోవా నువ్వు అన్న. ఇప్పుడు ఆయనలాగా నువ్వు తయారయ్యి ఆయనలాగా నువ్వు సేవ చేద్దాం అనుకుంటున్నావు, ఓకే బాగుంది. ఇప్పుడు ఆయనలో ఆయన అంటే నీకు ఇష్టం కాబట్టి ఆయనలాగా నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి సేమ్ ఆయనలాగే మెడ తిప్పటం, ఆయనలాగా నోరు తిప్పటం, ఆయనలాగా చేయి తిప్పటం, ఆయనలాగా కాళ్ళు ఎత్తటం ఇవన్నీ చేస్తా ఉన్నావు. మనకు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫేమస్ గెలిన దైవజనులు లాగే సేమ్ నడుంది, ఇప్పుడు అట్నే ఉంది, చేయి నడుము మీద పెట్టడం అట్నే ఉంది, మెడ తిప్పటం అట్నే ఉంది, నోరు తిప్పటం అట్నే ఉంది, ఇవన్నీ అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఆయన చూసి నేను అన్నాను కదా మొత్తం ఆయనలాగా చేస్తున్నావుగా అన్న. అవునన్నా మొత్తం ఆయనలాగా చేస్తున్నాను, చెయ్యి తప్పేం లేదు, కానీ ఏసులాగా నువ్వు మారితే బాగుంటుంది, నువ్వు ఏసేలాగా చేస్తున్నావు అన్నది. అప్పుడు ఆయనతో అన్న తర్వాత ఆ మాటకి ఆయన అన్నాడు కదా ఆయనలో ఏదైనా మైనస్ ఉన్నప్పుడు నువ్వు బాధపడతావయ్యా, ఎందుకు నువ్వు నీలాగా చేసుకో, దేవుణ్ణి అడుగు, నీకు ఒక టైప్ ఆఫ్ దేవుడు నీకు ఏదో ఒక ప్రత్యేకమైన వరం దేవుడు నీకు ప్రసాదిస్తాడు, ఆ ప్రకారం నువ్వు ప్రసాదించి దేవునికి ప్రజలకి దగ్గరవు, దేవుడిని దీవిస్తాడన్న. ఆమేన్. బిల్లీగ్రాహం గారి గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒకరోజు ఆయన ప్రేయర్లో కూర్చున్నప్పుడు కెనడా దేశంలో 400 కుటుంబాలు ఏదో డేట్ నా విడాకులు తీసుకుంటారంట కోర్టులో దేశం మొత్తం మీద. ఆ దేశం మొత్తం మీద 400 విడాకులు తీసుకుంటున్నారని దేవుడు బయలుపరిస్తే వాళ్ళని కలపాలి అని దేవుడు ఆయనకి చెప్పాడట. మరి ఏం చేయాలి అని అడిగితే దేవుడు అన్నాడట, ఆ దేశ అధ్యక్షుడికి ఫోన్ చేసి నేను వస్తానని చెప్పు అన్నాడట. అప్పటికే ఆయన చాలా ఫేమస్, 16 అధ్యక్షులతో, అమెరికా అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించాడు బిల్లీగ్రాహం గారు. 16 అధ్యక్షులతో బిల్లీగ్రాహం గారు ప్రమాణ స్వీకారం చేయించారు అమెరికా అధ్యక్షులకి. అంటే ఎంత ఫేమస్, ఒకసారి ఆలోచించండి. సరే ఇంకో మాట చెప్తాను ఆయన గురించి, ఏకగ్రీవంగా ఎలక్షన్ లేకుండా అమెరికా అధ్యక్షుడిగా మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి అని చెప్పేసి ఆయనకి దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి పర్మిషన్ ఇచ్చారంట. ఆయనకి ఎలక్షన్ లేకుండా ఆయన్ని అధ్యక్షుడు చేయటానికి ఆయన అన్నాడు కదా బైబిల్ పట్టుకొని అన్నాడు ఏమన్నాడంటే, నా ప్రభువును వదిలి పనికిమాలిన ఈ అధికారం, పనికిమాలిన అధికారం, దుమ్ము ధూళి లాంటి అధికారం కింద అధికారాన్ని నేను తీసుకోను, నాకు అక్కరే లేదు అన్నట్టు చప్పట్లు కొట్టాను గట్టిగా. అదే ఇప్పుడు మిమ్మల్ని అయితే తీసుకుని అందులో పెడతానంటే ఏం చేస్తారు మీరు? అయ్యగారు మధ్యలో నేను వాక్యం చెబుతున్నా, మీరు మధ్యలో అంటారు ఇక అయ్యగారండి అమెరికా అధ్యక్షుడిగా పోతున్నా ప్రార్థన చేయండి అంటారు. ప్రజలో ఆయన అన్నాడు ఇది నా కోలి గడితో సమానం, కోలి గాడి కోలు చిన్న గోరుకు కూడా సరిపోదు అన్నాడు ఆయన బిలీగ్రాం గారు. అంటే ఇప్పుడు ఎంత ఉన్నతుడో ఒకసారి ఆలోచించండి బిలీగ్రాం గారు అన్నమాట. అమ్మాయి ఆయన గురించి ఇంకొక మాట కూడా చెప్తాను మీకు, ప్రపంచంలో పేరు గాంచిన ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, సైంటిస్ట్ ఆయన ట్రైన్ ఎక్కింది, ఈయన ట్రైన్ ఎక్కిందట. సైంటిస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ ఎక్కడ దిగాలో ఆ టికెట్ని ఒక వ్యక్తి కొనిచ్చి ఈ టికెట్ని బట్టి దిగండి అని చెప్పేసి అన్నాడట, టికెట్ చూసుకొని దిగండి అని ఇచ్చిందట. అయితే విషయం ఏంటంటే బిల్లీగ్రాహం గారు సేమ్ బోగిలో ఉన్నారు, ఆయన ఈ సైంటిస్ట్ టీసీ వచ్చినప్పుడు టికెట్ చూపిమని అడిగితే ఆ టికెట్ పోయింది లేదు, ఆయన ఎక్కేటప్పుడు అడవుళ్ళు మరి ఎట్లా పోయిందో జారిపోయింది. అప్పుడు టీసీ అన్నాడంటే వచ్చి
టికెట్ ఏదండి అంటే అన్ని జేబులని వెతుకుతున్నాడు, కోట్ అంతా వెతుకుతున్నాడు, బ్యాగులు వెతుకుతుంటే టికెట్ దొరకట్లేదు. అప్పుడు టీసీ అన్నాడట, సార్ మీరు నాకు తెలుసులే, మీరేం టికెట్ వెతకని అవసరం లేదు, మీరు నాకు తెలుసు, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి అన్నాడట. నేను అక్కడ ట్రైన్ ఆపేస్తా, అది పల్లెటూరు అయినా సరే నేను ఆపేస్తా ట్రైన్, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి అంటే ఆ సైంటిస్ట్ అంటున్నాడంట, నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు, ఆ టికెట్ మీద రాసి ఉందయ్యా అంటున్నట్టు ఆయన. బిలింగ్రాహం గారిని దాని మెసేజ్ చెప్పాడు ఒకసారి. ఆ మెసేజ్ ఏమని చెప్పాడంటే, ఈ లోక సంబంధాలకి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, నేను ప్రభువును ఆశ్రయించాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నా గమ్యం ఏంటో, నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలుసు, నా పురము పరలోక రాజ్యము అన్నాడు ఆయన. నా జర్నీ పరలోక రాజ్యము అన్నాడు. ఈ లోక సంబంధాలకి ఎటు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ తిని పండుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, కానీ నా ఆశ్రయపురమున్న సర్వోన్నతుని దేవుడు, నా హెవెన్ మొత్తం కూడా పరలోక రాజ్యం మొత్తం నాది, హెవెన్ అక్కడ ఉంది అన్నాడు. మొత్తం ప్రసంగం చేస్తున్నాడు ఆయన. అది ప్రైజలో బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. బిలిగ్రాహం గారికి కెనడా దేశం గురించి భారం ఉంటే ఆయన ప్రేయర్ చేస్తే అమెరికా అధ్యక్షులు కెనడాని సంప్రదించి పెద్ద గ్రౌండ్ తీసుకొని ఆ దర్శనం చెప్పారంట. 300-400 కుటుంబాలు ఎవరు విడాకు తీసుకుంటారంటే వాళ్ళందరూ వచ్చాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. అందరూ వచ్చేసారు, గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. ఆయన చెప్పిన ప్రసంగం ఏంటి తెలుసా, 15 నిమిషాల వాక్యం చెప్పాడు. ఆయన అన్నట్టు దేవుడు 15 నిమిషాలు చెప్పు వాక్యం చాలు, వాళ్ళు విడాకు తీసుకోరు, వారు వారి పిల్లలు కలిసి ప్రశాంతంగా జీవిస్తారు, నెమ్మది కలిగి ఉంటారు అన్నట్టు. ఆయన ఆ రోజున 15 నిమిషాల వాక్యం చెప్పి, నేను చెప్పేసిన మీరు కలుసుకుంటున్నారు, దేవుడు చెప్పారు మిమ్మల్ని కలుపుతున్నాడు, మీకు విడాకు లవ్వు అని చెప్పేసి ఎక్కిన కారు ఎక్కిన వెళ్ళిపోయిన ఆయన. ఇంత నీ గంటల ప్రసంగాలు కాదు మనకు కావాల్సింది, నిన్ను మారుస్తుందా లేదా అది కావాల వాక్యం. కనుక ఈ రోజున ఇక్కడ ఉపద్రవము ప్రవాహం వల్లే వస్తుందన్న మాటకి కింద జీలకర్ర, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర కనబడుతుంది కదా, దాన్ని కర్రతో శుభతో దాన్ని దుల్లగొడతాడని రాసింది. దాని అర్థం ఏం తెలుసా, ఆ తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర నీవే. చప్పుడు కొట్టరా మీరు, మీరు కాదా, కోసం కలిగి మీతో మాట్లాడుతున్నా నేను ఈ రోజున. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు సావాలనియో లేకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లా. నీ మరణం తప్పిస్తున్నాడు, పాతాళ వశం నుంచి నేను తప్పిస్తున్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రవాహం వల్ల నీ మీద పడుతున్నా సరే, అవి నిన్ను దాటి వెళ్ళిపోతున్నా సరే, ఎలా ఉంటో తెలుసా, అవి నిన్ను తొక్కాలని వస్తున్నా సరే, అవి నేను చేయదాలవు. అవి తొక్కి నేను తీసుకెళ్లి పాతాళం వేస్తే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎట్టి పరిస్థితుల పాతాళానికి పోవు, మరణానికి వెళ్ళవు. నువ్వు వెళ్ళవలసిన గమ్యం ఏమని తెలుసా, పరలోక రాజ్యానికి వెళతావు. ఆమేన్, హల్లెలూయా. చేరుతావు, పరలోక రాజ్యంలోకి వెళతావు. దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు గొప్ప మెరికలు దేవుడు జరిగించి నడిపిస్తాడు. కనుక ఆయన వైపు చూడండి, దేవుడు మనతో ఉండి కార్యం చేస్తాడు. కనుక ఈ రోజున దేవుడు నీ లైఫ్లో గొప్ప మెరికల్ దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ గోధుమల గురించి కూడా రాసి ఉంది, ఇక్కడ 28వ వాక్యం, మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా నలుపుదురా ఎల్లప్పుడూ దాని నూర్చుచుందురు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపుడు కదా, జనులు సైన్యముకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఆమేన్. అది చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ నలపడు అని రాసింది కదా, నలపడు అంటే దాని అర్థం ఏం తెలుసా,
నిన్నెవరి చేతులకి అప్పగించాడు? నువ్వు గోధుమ గింజ. ఆమేన్. మనుషుల ఆడవాళ్ళ చేతులకి, మగవాళ్ళ చేతులకి, అపహాసుకులు అధికారుల చేతులకి నిన్ను అప్పగించాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. క్షేమము కలిగి ఉంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీవు ప్రశాంతత కలిగి ఉంటావు. నా దేవుడు నీ గురించి మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా నిలిచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నడుస్తూ ఆయన వైపు చూస్తున్నట్లయితే ఎవరు కూడా నెలకొరు నిన్ను, అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి చేతుల్లో పడవు. అందుకే రాసింది అహాబు గురించి ఏలియా అంటాడు, నా పగవాడా నా చేతిలో చిక్కబడితేవా అంటాడు ఏలియా అహాబును. అంటాడు నాబోతు ద్రాక్షవనాన్ని స్వాధీనం చేసుకుని పోతే దేవుడు పంపిస్తాడు వాడు, నాబోతు ద్రాక్షవనాన్ని ఇజ్రాయేల్ వాడైన నాబోతు ద్రాక్షవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోతున్నారు ఏలియా. అహాబుని ఎదుర్కో, అంటే దేశ అధ్యక్షుడిని ఎదుర్కోవడానికి పోతే నా పగవాడ నా నీ చేతిలో చిక్కబడితినా అంటాడు ఏలియాను చూసి. అవును నేను నీవే యెహోవా కమ్ముకుంటేవి గనుక నా చేతిలో చిక్కబడితివి. ఒకసారి రిఫరెన్స్ చదవండి అమ్మ ఒకసారి. అది మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యం. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నేను ఈ మీదికి అపాయం రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. 20వ వాక్యం 20వ వాక్యం. అంతటా ఆహాబు చూపి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడిచేటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఎవరి చేతిలో ఉన్నాడు అహాబు ఇప్పుడు? దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? ఏలియా చేతికి అహాబును అప్పగించాడు. ఈరోజు నేను చెప్తున్నా ఏసఐ సాక్షిగా, అందరు వీడియోలోకి రండి ఒకసారి, అందరు వీడియోలోకి రండి, ఎవరు కూడా వీడియో ఆఫ్ చేసుకోవద్దండి దయచేసి, అందరు దయచేసి వీడియోలోకి రండి, లైట్లు వేసుకోండి. నేను చెప్తున్నాను ఈ రోజున మీరు ఎవరెవరి చేతుల్లో అయితే ఉన్నారో, ఎవరెవరి చేతుల్లో అయితే పడి ఉన్నారో, సాతాను అంధకార శక్తుల్లో పడి ఉండొచ్చు, మాంత్రిక శక్తుల్లో ఉండొచ్చు, మీరు ఎవరెవరి చేతుల్లో అయితే ఉన్నారో వా ఆ అధికారం కింద నుంచి దేవుడు మిమ్మల్ని విడుదలిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల చేతిలో ఉండొచ్చు, చేతబడి క్రియల కింద ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు కూడా మీరు జర్నీ చేయొచ్చు. నేను వాళ్ళ చేతులు ఎందుకు పడితేనబ్బా అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు, కానీ ఈ వాక్యాన్ని మీరు గనక విశ్వసిస్తే మీ జోలికి ఎవరు కూడా రారు, దేవుడు విడుదల చేయబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు మీకు విడుదల సమీపించినది అంటాడు ఆయన. మరొక చోట మీకు విడుదల సమీపించిందని ప్రభు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ బంధకాలను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇస్రాయేల్ దేవుడు సర్వసైన్యములకు అధిపతి యెహోవా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు చెప్పిన దేవుడే ఈ రోజు నీ గురించి కూడా దేవుడు చెప్పుస్తున్నాడు. ఆనాడు మనుషుల చేతిలో ఉన్న, అనగా నెబుకద్నెజర్ చేతిలో నుంచి, అసూరు దండుపేటలో అసూరు రాజు చేతిలో నుంచి, సనిహేరుబు చేతిలో నుంచి ఇజ్కియాను ఇజ్రాయేల్ ప్రజలను యూదా వారిని ఏ రీతిగా అయితే వాళ్ళ చేతిలో నుంచి దేవుడు విడిపించాడో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా ఎవరి చేతిలో కూడా నిన్ను ఉంచాడు దేవుడు. చేతి కిందకు వస్తావు, ఆయన చేతిలోకి వస్తావు, ఆయన సన్నిధిలో నేను స్థిరపరుస్తునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వెనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోగాలనే కాడి కింద ఉన్నారా? రోగాలు మిమ్మల్ని ఏళ్తనయా? దేవుడు విడుదల చేస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన రోగంలో మీరుంటే నమ్మండి, ఈ వాక్యాన్ని విశ్వసించండి. గోధుమ గింజను నలపని అంటాడు ఆయన.
చదువు మరి 28వ వాక్యం యెషయా గ్రంథం 28 28 చదవండి. మనుషులు గోధుమ గాలిగా దాని నలుచుదురా, సేకగాడును ఎల్లప్పుడూ దాని నూచుచుండును, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుచుండు. దాని నలుపుగడు నలుపడు గల జనులు సైన్యములకు అధిపతి యెహోవ చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇక్కడ రాసింది 29వ వాక్యంలో జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకోవాలి అని రాసింది. అంటే దీని అర్థం ఏంటంటే నలుపుదురా అని రాసింది ఇక్కడ 28వ వాక్యం ఫస్ట్ లైన్ లో రాసింది. అక్కడ మనుషులు గోధుమలను గాలింపగా దానిని నలుపుదురా అని రాసింది. అక్కడ ఇప్పుడు చెట్టుకి గోధుమ గింజలు ఉంటాయండి, దాన్ని తీసుకుని చేతి నలిపి బడికి తీస్తారు, గింజలు ఏమన్నా ఇయ్యరు కదా. ఎప్పుడన్నా చూసారు అసలు గోధుమ చెట్టు, గోధుమ చెట్టును చూసారు అసలు? అమ్మా ఐడియా ఉందా? చూడలేదయ్యా. చూసినయ్యా నేను? చూడలేదయ్యా. మీరు గుజరాత్ లో ఉన్నారు కదమ్మా, నండ్రు వెంకట్రావు. అమ్మా లేదయ్యా, ఎర్వాణం అయ్యా వాళ్ళ వైఫ్ అయ్యా. గుజరాత్ లో డ్యూటీ చేస్తున్నాడయ్యా. ఓకే ఓకే. నేను ఎందుకు అంటున్నా అంటే మాటలు నేను చూశాను, చాలా పొలాలు చూశాను నేను. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గోధుమలు ఎవరు కూడా ఇట్లా చేతులు పోసి ఇట్లా నలపరు, చెయ్యి ముళ్ళుంటాయి విరిగిపోతాయి. గోధుమ గింజకి లోపల దాని పొట్టు అంతా ఉంటుంది, చివరి ఎక్కడో ముళ్ళుంటుంది, దానికి నలపడం కష్టం. దాని అర్థం ఏం తెలుసా మీకు నేను చెప్తున్నా ఏనండి, క్రైస్తవుడు ముళ్ళుతో సమానం. ముళ్ళుని ఎవరైనా అరిచేతులు పెట్టుకుంటే నలుపుతాడు? ఎవడన్నా నలపడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ జోలికి వచ్చిన వాడు నా జోలికి వచ్చిన వాడితో సమానం, నిన్ను ముట్టిన వాడు నా కనిగుడిని ముట్టిన వాడు సమానం అని ఇచ్చి వాడి సంగతి చూస్తానని బైబిల్ రాసింది. జక్రయ్యలో వాళ్ళు నిలుస్తున్న వాటినే వారి కనుతొరలో కనుగుడ్లు కృషించిపోతాయనుంది. బాడీ ఎక్కడికెక్కడికే కులిపోతుందని బైబిల్ రాస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీవు గోధుమ గింజ, గోధుమ గింజకి పైన పొట్టు ఉంటుంది, దాని చివర ఎలా ఉంటుంది తెలుసా, ముళ్ళు ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే, నీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభుతో పెట్టుకున్న వారితో సమానము. ఆమేన్. యేసు ప్రభుతో పెట్టుకున్న వారు నిలబడారు. ఆమేన్. చదువుదాం బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము. అమ్మా మొదటి సమూయేలు గ్రంథం అయ్యా ఇవ్వండి బైబిల్ తీయండి. రెండవ అధ్యాయం 10వ వాక్యం ఫస్ట్ లైన్. యెహోవాతో వాదించేవారు నాశనమగుదురు. ఎవరితో వాదించేవాళ్ళు? యెహోవాతో. అందుకనే నిన్ను దేవుని చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తున్నాడు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు అంటే నీకు తెల్లజీలకర్ర నల్లజీలకర్రని కర్రతో శుభతో కొట్టి దానిని దుల్లగొడుతున్నాడు అంటే నీకు తగ్గట్టుగా దేవుడు శిక్షలు వేస్తూ ఉంటాడు. నీకు తగ్గట్టు నువ్వు మారటానికి దేవుడు వేస్తాడు. కానీ నువ్వు గోధుమ గింజ, దాని జోలికి వస్తే గుచ్చుకుంటది. ఆమేన్. ప్రభు కొదమ సింహం అని రాసింది. యూదా గోత్రపు కొదమ సింహం అని రాసింది. యూదా గోత్రపు కొదమ సింహం. కొదమా అంటే గొల్లవులను అడిగితే చెప్తారు, యాదవులను అడిగితే కొదమా అంటే కొదం గొర్రె అంటారు. కొదం గొర్రె అంటే ఆడది, కొదం గొర్రె అంటే ఆడదని కిందకి వాళ్ళు అంచనా వేస్తారు. దాని అర్థం ఏం తెలుసా, దాని అర్థం ఏంటంటే అది చాలా పిల్లల్ని పెడుతుంది. దాని జోలికి వస్తే, ఆ గొర్రె జోలికి వస్తే గొర్రె ఏం చేస్తుంది అంటే ఆ మృగాన్ని నోటితో గొరుకుతుంది. అది
నేను చూశాను కుక్క ఏమైనా వచ్చిందని పిల్ల దగ్గరికి నోటితో గొరుకుతుంది, నోటితో గొరికి కాలుతో తంతుతుంది. దాని అర్థం ఏంటంటే యూదా గోత్రపు కొదమ సింహం తన పిల్లల జోలికి వస్తే గొరికి పడేస్తుంది. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? యా అర్థమవుతున్నాయా? కొందరు ఏటో చూస్తున్నట్టున్నారు. అర్థమవుతున్నాయా? మంచిగా. కనుక మీరు ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు పెట్టిన సింహాన్ని ఒకసారి చూడండి, పిల్లలు పెట్టిన సింహాన్ని ఒకసారి గమనిస్తే. నేను ఒకసారి యానిమల్ ప్లాంట్లో చూశాను, చిన్న పిల్ల అండి సింహాన్ని, చిన్న పిల్ల. ఒక పిల్లను మోసుకొని వెళ్ళిపోయి వేరే చోట పెట్టింది ఇంకో దానికోసం వచ్చేటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, అది రిటర్న్ రావటానికి గ్యాప్ వచ్చింది. ఈలోగా దాని సౌండ్ విని అక్కడ ఉన్న మందల మందల గేదెలన్నీ కూడా సింహ పిల్ల చుట్టూరు అన్ని ముసురుకున్నాయి గట్టిగా. అన్ని ఒకదానికొకటి ఏం లేదు, ఒక బుసలు కొడుతున్నాయి అన్ని. అవి అన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఆ సింహ పిల్ల ఒకసారి గట్టిగా అరిచింది. అది దానికి భయం వేసి అరిచింది. అది ఈ అరుపు విన్నది తల్లి, ఈ అరుపు విన్నది. అది స్లోగా వచ్చేది కూడా ఆ అరుపు విని దాని తల్లి స్పీడ్గా పరిగెత్తింది. కెమెరామ్యాన్ వాళ్ళు సూపర్ తీసింది అసలు. అది ఎంత స్పీడ్ పరిగెత్తిందంటే ఒక వెఫెలోని అనగా గేదెను పట్టేటప్పుడు సింహం ఎంత పరిగెత్తుతుందో పంజా కొట్టడానికి, అంతకంటే స్పీడ్ పరిగెత్తేసి పిల్ల కోసం వచ్చేసింది. అది వస్తుందని తెలిసేసి మందల మందల అన్నీ కూడా ఎట్టేట అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. పిల్లని చక్కగా తీసుకుంది, ఆ రెండు కలిసి ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నట్టుగా దగ్గర తీసుకుంది, కలిసి దాంతో ఆడుకుంది. తర్వాత దాని నోటితో మెడను పట్టుకొని దాని అనుకున్న ప్లేస్కు దాన్ని తీసుకెళ్ళిపోయి ఈ గేదెలన్నీ నిలబడే జోతుని అంతే ఏం చేయలేక. ప్రజలో హల్లెలూయా చెప్తున్నా, నీవు సింహవు పిల్లవి, సింహ పిల్లవి. కదిలించి చూస్తే కథ మారిద్ది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కథ మారిద్ది అపహాసుకులకి తండ్రి, తీయాలనుకుంటే మాత్రం అవతలోడి కడలే, నీకు ఆశీర్వాదమే. దేవునికి అంతఃపురంలోకి వెళ్ళిపోతావు, తలుపులు వేసుకో కిటికీలు వేసుకో అని చెప్తారు అవతలోడి సంగతి చూస్తుంది. ఎందుకు చెప్తాడు ఆ మాట అంటే నిన్ను అవతలోడు కొట్టింది కాబట్టి, నేను చూసుకుంటూ వాడి సంగతి నువ్వు కాముకుండా అంటాడు. తలుపులు వేసుకో కిటికీలు వేసుకొని ఉంది బైబిల్ తెలుసా మీకు? చదవండి ఒకసారి 26 ఏషియా. లాస్ట్ వాక్యం, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకునము, ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఎందుకు వేసుకోమన్నాడు తలుపులు? అవతలను కొట్టేటప్పుడు భయపడతామని తలుపులు వేసుకోమన్నాడు. నిన్నప్పుడు కొట్టింది కదా వాడు, అప్పుడు నిన్ను కొట్టింది కదా, మరి అందుకని ఇప్పుడు వాడిని కొట్టేటప్పుడు నువ్వు తలుపులు వేసుకోవాలి. నువ్వు భయపడుతావు, వాడిని కొట్టి వస్తాడు ఇక ఆయన నీ దగ్గరికే వస్తాడు. ఆయనే నజరేయుడని యేసు. బైబిల్ రాసింది తన ఆయన తన వాగ్దానము చేత లోకమును కొట్టును అని రాసింది బైబిల్లో. ఆయన కొడితే అదంతే. అందుకే మన దేవుడి చేతిలో కత్తులు, కటార్లు, ఏటలు, డాళ్ళు ఏముండవు. అవి వేరే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఒక్కో దాంట్లో ఒక్కోటి పెట్టుకుంటాం వలన ఆ చేతుల్లో ఉన్నాయి సరిపో, మళ్ళీ పట్టుకోవడానికి రెండోది పట్టుకుని సరిపోదు కాబట్టి నాలుగైదు చేతులు వస్తాయి వాళ్ళకి. ఆ దేవతలు ఆ దేవుళ్ళు వేరే. మన దేవుడికి ఏముండవు, సింగిల్ హ్యాండ్ చాలా ఆయనకి. అందుకే రాసింది బైబిల్లో ఏమన్నంటే నేను రక్షింపనేరకున్నట్టు నా బాహు ఏమైనా కొరసైందా అంటాడు ఒక చోట. ఆమేన్ హల్లెలూయా. మీరంటే ఏమనుకుంటున్నారో మీకు తెలియదు కానీ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కనురెప్పలాగా ఆయన కనుపాపలాగా చూస్తున్నాడు. ఆయన దేవుడికి ఉండేలాగా చూస్తున్నాడు ఆయన.
ఆమేన్. అంటే ఎనకటి చూడు గుడ్డకుండా బండి మీద వెళ్తుంటే మీరు ముందు వెళ్తుంటే ఏది ఏది కూడా అపాయం జరగకుండా ఉండటానికి మీకు ఎదురుగా ఏది రాకుండా మీకు ఎదురుగా ఏది రాకుండా బాగా ఆలోచించండి. మీరు వెళ్తుంటే ఎదురు ఏది రాకుండా మీ వెనక ముందు వెళ్తుంటే వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ ఏది రాకుండా మీ బైక్ కానీ మీ కారు కానీ మీరు నడిచేటప్పుడు కానీ ఏది రాకుండా దేవుడు క్షేమంగా తీసుకెళ్తున్నాడు. కొందరు చూడండి ఏమి అడ్డం వచ్చి చచ్చిపోతూ ఉంటారు. వినపడి మన మాటలో మీరు చాలా ధన్యులు. గోధుమ గింజను ఎప్పుడైనా గమనించండి, చెట్టుకున్న గింజను గమనించండి, షాపులో కొన్న గింజలు కాదు. దానికి చివర పొట్టుతో కలిపి పొట్టే దానికి ముళ్ళుగా ఉంటది, పొట్టే ముళ్ళుగా ఉంటది చివర. ఈ రోజున మిమ్మలను క్షేమంలోకి లేవనెత్తుతాడు ఆయన. మనుషుల చేతికి మీరు అప్పగించబడరు, ఆమేన్. చేతుల్లో ఉండరు, దుష్ట శక్తుల్లో ఉండరు, రోగాలలో ఉండరు. మీరు మీ జీవితాలలో దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటే తప్ప నేను వీడి చేతులు ఎందుకు పడ్డానా, ఈమె చేతులు ఎందుకు పడ్డానా, వీళ్ళు ఎందుకు నన్ను ఆడుకుంటున్నారని చెప్పేసి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. అందుకే రాసింది ఇక్కడ 29వ వాక్యంలో దేవుడు ఏమంటాడంటే, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవటం అంటే ఏంది? తెలుసుకోవాలి నువ్వు. అందుకే అన్నాడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహిస్తాడు ఆయన. అనిపిస్తే అధిక బుద్ధి అధిక ఆలోచన అధికమైన శక్తి ప్రభావాలు నీ కలగజేస్తాడు. నువ్వు అసలు అదే పొదను పెట్టకుండా ఏమి లేకుండా అడిపిన తిరిగి కూర్చుంటే ఎట్లుంటుందండి? ఈరోజు ఒక మీటింగ్కి వెళ్ళలేను. ఊరు మొత్తం సంవత్సరానికి ఒకసారి 12వ తారీఖున జనవరి 12వ తారీఖున ఊరు మొత్తం కదిలి 3,000 మంది 4,000 మంది వచ్చి మాడి తోటలో కూర్చొని వాక్యాలు వాక్యం వింటానికి వస్తారు. కానీ వాళ్ళు వాక్యానికి వింటానికి రారు. నాకు అర్థమైంది ఏంటంటే, భోజనాలు ముందే రెడీ చేస్తారు, ఈ ఆటోలు దిగి కార్లు దిగి పోయినోడు పోయినట్టే ముందు కడిపిండ భోజనం చేసి ఓ అని తేపుకొని వచ్చి టెంట్ కింద కూర్చుంటారు. ఇక వాక్యం కాదు వినేది వాళ్ళు. నన్ను ఒక 20 నిమిషాలు చెప్పమన్నారు, చెప్పాను. బాగా ఆలోచించండి, ఆడ వాక్యం వినేవాళ్ళు కొందరే కనపడ్డారు. 3,000 మందిలో అన్ని లెక్కేస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక 20 మంది ఉన్నారేమో వాక్యం వినేవాళ్ళు. ఆ 20 మందిని బట్టి ఆ 3,000 మందిని కాపాడుతున్నాడు ఆయన. స్తోత్రం ప్రభువా. 3,000 మందిలో 20 మంది ఉన్నారంటే ఆ మిగిలిన అందరూ భోజనశాల దగ్గరే ఉన్నారు. నాకు అర్థమైంది, స్వదగ్గ మరది గుర్తొచ్చింది నాకు. నన్ను పిలిపించిన పాస్టర్ గారికి ముందే చెప్పాను, అంత నామకార్థం ఉన్న అక్కడ మంచిగా ఏం లేదయ్యా, అయినా వస్తున్నా, దేవుడు ఎలమన్నాడు వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ ఊరు నీ ప్రాంతం నీ ఏరియా రక్షిస్తాడు. నిన్ను బట్టి ఏ అపాయం రాకుండా ప్రాంతాన్ని కాపాడుతాడు ఆయన. దేవునికి స్తోత్రం ప్రభు. చేయవలసిన పని ఏంది తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధి కనిపెడుతుంటే నిన్ను ఎవ్వరు నీ చేతికి, అంటే నీ ఎవరి చేతికి నేను అప్పగించాడు. నువ్వు ఆలోచించడానికి నువ్వు తగిన టైము ఆ శక్తి ఆ గ్రహింపు నీకు కావాలని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అసలు నీ లైఫ్ ఏంటి, నీ జీవితం ఏంటది, నీకు ఆలోచన పుడితే అసలు నీ లైఫ్ ఎలా ఉంటుందో దేవుడు నీకు చూపిస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ తండ్రి. వందనాలు దేవుడు స్తోత్రం. దానికి ఈ రోజున ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. నేను 2 డేస్ బ్యాక్ అనుకుంటా, 2 డేస్ క్రితమో 4-5 రోజుల క్రితమేమో అడిగా నేను వేసాయను, అసలు నా సేవ ఎలా ఉంది నీ దగ్గర అని యేసు ప్రభుని అడిగాను. నా సేవ పరిచర్య, నువ్వు నాకు అప్పగించిన పరిచర్య మరి నేను కరెక్ట్గా న్యాయం చేస్తున్నానా లేదని యేసు ప్రభు దగ్గర అడిగాను. అడిగితే దేవుడు నాకు చూపించిన పరిచర్య విధానం ఎట్టుందంటే దర్శనం చూపించాడు.
నేను ఒక బజార్లో గుండా వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను, వైట్ షర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని ఒక బజార్లో గుండా వెళ్తున్నాను. నేను ఈ గూగుల్ మీట్లో ఉన్న కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఆ దర్శనంలో కనపడ్డాయి నాకు. పేర్లు చెప్పను కానీ కొన్ని కుటుంబాలు అందులో కనపడ్డాయి నాకు. కొన్ని కుటుంబాలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు కూడా కనపడ్డారు నాకు. వాళ్ళందరూ అంటున్నారు నాతో మాట్లాడేటప్పుడు, అంటున్నారు, అయ్యా నువ్వు చెప్పే మాటల వలన మేము ఆదరించబడ్డాం, మా కుటుంబాలు కట్టబడ్డాయి. అయ్యా అయ్యా వచ్చినాడు, అయ్యా వస్తున్నాడు మా బజార్కి అనుకుంటా. వాళ్ళు చూపిస్తున్న దేవుడు చూపిస్తున్న దర్శనం నాకు ఆశ్చర్యం అనిపించింది. నా సేవ ఇలా ఉందా అనిపించి హృదయంలో సంతోషం, ఆనందం కలిగింది నాకు. ఈరోజు నేను చెప్పుతున్నాను మీకు, మీరున్న ఏరియా మీ వలనే క్షేమము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రాంతాలు మీ ఏరియా మొత్తం కూడా అలాగ ఉండాలి. నిజ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఒక పాస్టర్ గారికి ప్రేయర్ చూసుకుని బయలుదేరితే ఆయనకి ఏ వెహికల్ దొరకల. ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన పిలిపించిన వాళ్ళు. ఆ పాస్టర్ గారు ఏం చేసిందంటే రోడ్డు మీద నిలబడి ఏదైనా వెహికల్ రావాలని ప్రేయర్ చేస్తే చాలా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, ఏది కూడా ఆగట్లేదు. దేవుడు ఆయనతో చెప్పాడట, ఒక బండి వస్తుంది పెద్ద బండి, దాంట్లో ఎక్కుదిగానే అన్నాడట దేవుడు. అన్నీ వెళ్ళిపోయినాయి, పెద్ద బండి అంటే ఏమో అనుకున్నాడట. సరే ఒక సుమో ఒకటి వెళ్ళిపోయిందంట, చేయి తాగలేదు. అంత దూరం పోయి మళ్ళీ రివర్స్ వచ్చిందట బండి. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారట. అందులో అందరూ నిలువబెట్టి పెట్టి ఇట్లా పెట్టుకొని అందరు గుండులు చేయించుకుని ఉన్నారట. బాగా వినండి నేను చెప్పేది. అయితే అందరూ అలాగుంటే ఈయనకు భయం వేసినట్టు, మా అమ్మ వీళ్ళేంది చూస్తుండే మనుషులే, ఇదేంది అర్థం కావట్లేదు అసలు. ఏం అర్థం కాక అలా నూరు వెళ్ళాలండి అన్నాడట. మేము అట్టే వెళ్తున్నాం ఎక్కువ బండి అన్నారట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నాక ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎక్కాల్సిన బండి ఇదేనా అని అడిగితే ఇదే, వీళ్ళందరినీ బతికించడానికి నేను ఎక్కాలన్నాడు. సరే వీళ్ళు వెళ్తా ఉంటే ఎదురుకొచ్చి ఒక లారీ కొట్టేసిందంట వెళ్ళ బండి. మూడు పల్టీలు కొట్టి తిరిగి వెళ్ళిపోయి రోడ్డు అవతల పడ్డదంట బండి. ఎవరికి ఏం తగలలేదు, ఎవరికి ఏం ఎరగలేదు కాళ్ళు చేతులు, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. పాస్టర్ గారికి ఏం కాలేదు. వాళ్ళు అంటున్నారట, వాళ్ళు ఎక్కడైతే గుండు చేయించుకొని వచ్చారు, వాళ్ళు మనం అక్కడి నుంచి వస్తున్నాం కదా, ఆ దేవుడే మనం రక్షించని అనుకుంటామంటే ఈయన చెప్పిండట. లేదండి నేను చెప్తా ఇనండి, మీరు వస్తారని నాకు ముందే చెప్పాడేసయ్య, మిమ్మల్ని రక్షించమని, మిమ్మల్ని మీకు ప్రాణ స్థితి ఉందని, మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పారు. నువ్వు బండి ఎక్కితే దేవుడు నేను వాళ్ళని మిమ్మల్ని అందరిని కాపాడుతుందని దేవుడు చెప్పారంటే వాళ్ళందరూ స్టన్ అయిపోయి వచ్చి ఆయనకి ఎదురు కూర్చొని ఆ బాధల్లో ఆ దెబ్బలు తగిలి ఉండ కానీ బ్లడ్ కారుతుంది కానీ కూర్చుని వాక్యం విన్నారంట. దేవునికి స్తోత్రం ప్రభువా. ఆమేన్. ఆ రోజు నుంచి ఆ సుమోలో ఉండాలంతా రక్షించబడ్డారంట. దగ్గర దగ్గర 10 మంది అంటున్నారు వాళ్ళందరూ రక్షించబడ్డారట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నువ్వు ఎక్కడైతే కాపురం ఉంటున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో అక్కడే నీ ద్వారా రక్షించబడాలి జనాన్ని. నాలుగు గోడల మధ్యలో దోమలు వస్తున్నాయని చుట్టూరు అన్ని జాలీలు పెట్టుకుని కూర్చోవడం కాదు. డోర్కి జాలియే, కిటికీలకి జాలియే, డోర్లు అయితే తీసే ఉంటాయి. కానీ అటోళ్ళు ఇటోళ్ళు ఎవరు బలకరించుకోరు. ఇంటికి ఇల్లుకి ఎదురుగానే ఉంటుంది, కానీ వాళ్ళకి మాకు సంబంధం లేదు సార్, వాళ్ళు ఎవరు మేము ఎవరు అన్నట్టుకుంటారు. పలకరింపులు ఉండవు, పిలవటాలు ఉండవు, ఏముండవు, అదేమంటే సిటీ అంటాం. ప్రజలో అదేమంటే సిటీ. నిన్నే అడుగుతున్న లెక్క, ఎదురుకుండా వాక్యం చెప్పలేదని. రేపు రోజున లైన్లో నిలబడ్డప్పుడు వాక్యం చెప్పలేదంటే అర్థమవుతుంది. తత్రపడాలి నువ్వు అప్పుడు. చదువుదాం వాక్యం, తత్రపడే వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 28 యెషయా ఎలా తత్రపడుతూ రాసింది 7వ వాక్యం చదవండి ఒకసారి. ఇదొక్కటి చదివి మాప్ చేద్దాం. అయితే వీరు ద్రాక్షరసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్రపడుదురు,
యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షరసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలిగినప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. ఇక్కడ చూడండి 28వ వాక్యం లాస్ట్ నుంచి 2వ లైన్ చూడండి. 28వ అధ్యాయం 7వ వాక్యం లాస్ట్ నుంచి 2వ లైన్, దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. నువ్వేం చేసావు అని అడిగినప్పుడు తత్తరపడి తత్తరపడి మాట్లాడుతుంది చూసారా? అధికారులు పోలీసుడు మన ముందుంటే ఇంటి ముందుంటే ఏం మాట్లాడతాం మనం? తత్తరపడకుండా మాట్లాడు, మాట్లాడతారా మాట్లాడరా? మాట్లాడతాం పాస్టర్. ఆ పోలీసుడు కానిస్టేబుల్ మీ ఇంటి ముందుకు వచ్చినట్టు సార్ తక్కువయ్యా. మా ఇంటి ముందు ఎప్పుడు పోలీసు రాలేదు సార్. మీరు ఎందుకు వచ్చారు సార్? మా జీవితంలో ఎప్పుడు ఇంటికి పోలీసు రాలేదు సార్. పోలీసు అంటే సత్య భయం సార్. ఎందుకు వచ్చారు సార్? ఆగవయ్య బాబు మా ఫ్రెండ్ వస్తున్నా మీ ఇంటి ముందు నిలబడ్డా అంటే అన్నా కానీ మళ్ళీ భయపడితే పెట్టావు, ఒక్కోసారి కిటికీలో చూస్తుంటావు, దంగరి పిల్లి చూసినట్టు, పిల్లి చూసినట్టు. బాగా ఆలోచించండి, దర్శన కాలం అంటే 2వ రాకడే, అక్కడ త్రాగుబోతులు కూడా ఉన్నారు, తత్తరపడతారు. నువ్వు చెప్పే వాక్యం, నువ్వు ప్రకటించే ఏరియా, నువ్వు ప్రాంతం, నీ ఏరియా, నువ్వు కాపురం ఉండే ఏరియా మొత్తం టోటల్ మొత్తం ఎల్ఈడి టీవీలు మొత్తం బయటకు వచ్చినట్టు మొత్తం వస్తుంది బయటికి. వీడియో రికార్డ్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళే. ఏందో అనుకుంటున్నారు కానీ యేసుప్రభు గురించి మన దేవుడు మంచి దేవుళ్ళే, క్షమించే దేవుళ్ళే అనుకుంటున్నారు కానీ మన ఒకళ్ళు అంటున్నారు మనం ఏది చేసినా సార్ క్షమిస్తాడు కదా సార్, మంచి దేవుడు సార్ అంటున్నాడు ఒక ఆయన అన్యుడు. ఎవరండి మంచి దేవుడు అన్న? యేసుప్రభు సార్. ఏం చేస్తే క్షమిస్తాడన్న? మనం ఏం చేసినా మనం పోయి అడిగితే సార్ సార్ క్షమిస్తాడన్న. అయితే ఈ ల్యాండ్లైన్ తీసుకుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో అన్న. చర్చి దగ్గరకు వచ్చిన ఆయన మనం ఏం చేసినా క్షమిస్తారు సార్ అంటే, మరి ఈ ల్యాండ్లైన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాయి కదా, అన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని పేరు మీద చేపించుకోను సార్, అట్టడి చేస్తారు సార్, క్షమిస్తారన్నావు కదా అన్న. అన్ని క్షమించాడు ఆయన. తెలుసు తెలియక నువ్వేమైనా చేస్తే ఒక్కసారి రెండుసార్లు దేవుడు క్షమిస్తాడు. వద్దాకలు అదే పద్ధతిగా నువ్వు వెళ్తే మాత్రం దేవుడు ఊరుకోడండి, న్యాయం న్యాయమే గుర్తుపెట్టుకోండి అంటే సరే సార్ తప్పైపోయింది సార్ అంటాడు. ప్రజలో ఇటు కృప మీ అందరికి అనుగ్రహించబడును గాక. తత్రపడాలి దేవుడు ఎదుటిన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అందరు వీడియోలోకి రండి ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. నోరు తెరవాలి, చేతులు పైకెత్తండి. భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది ప్రదీప్, నీ ప్రార్థన వినబడింది అని దేవుడు అంటున్నాడు. నీ ప్రార్థన వినబడిందట, నీ మనసు చూస్తున్నాడు. చెప్పు. ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్. ఏంటి? కొంచెం అయితే సస్పెండ్ అయిపోయాను. సస్పెండ్ అయ్యాడు వేనా? అంటే కాకుండా ఉన్నా ఫస్ట్. అట్లా ఏమైంది, ఏం జరిగింది అసలు? అయితే ఇక్కడ బండి సంజయ్ అని ఎంపీ ఉంటాడు పాస్టర్. అవును బండి సంజయ్ తెలుసుగా. మొన్న ఆయన నైట్ లో ఆయన అరెస్ట్ చేశారు. హలో. హలో. ఆ నైట్ లో అతన్ని అరెస్ట్ చేశారు పాస్టర్. అయితే అది పెద్ద ఇష్యూ అయింది పార్లమెంట్ లో కూడా. అంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీరు తప్పు అయినా అరెస్ట్ చేశారు అన్నట్టు ఆయన మీద ఇట్లా ప్రివిలేజ్ అని అన్నట్టు కేసు వేసారు ఫస్ట్. ఎవరు కేసు వేసారు అంటే ఇప్పుడు ఎంపీని అరెస్ట్ చేశారు కదా ఫస్ట్. వీళ్ళు ఎంపీని అరెస్ట్ చేయకూడదా? చేయకూడదు ఫస్ట్. అంటే అన్ని ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్ కంప్లీట్ చేసుకొని అది అరెస్ట్ చేయాలి కానీ అట్లా అరెస్ట్ చేయొద్దు. అయితే దానికి సంబంధించిన వీడియో ఉండే పాస్టర్ డివిఆర్ లో. అంటే అతను కోవిడ్
అన్ని నియమాలు పాటించిందా పాటించలేదా, అసలు ఎంతమంది వచ్చారు, అందరు మాస్కులు పెట్టుకున్నారా పెట్టుకోలేదా, డిస్టెన్స్ మెయింటైన్ చేసిరా చేయలేదా అనేటి అన్ని డివిఆర్ లో అంటే సిసి క్యామ్ లో రికార్డ్ అయినాయి పాస్టర్. రికార్డ్ అయితే డివిఆర్ అతనికి తెలియకుండా సిపి గారు పట్టుకొని వచ్చారు. సిపి గారు పట్టుకొని వచ్చిన తర్వాత డివిఆర్ లో ఉన్న డేటా మొత్తం బ్యాకప్ చేయాలి అంటే నేను నైట్ లో కూర్చొని చేస్తున్నా పాస్టర్. సడన్ గా అనుకోకుండా డివిఆర్ లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి మొత్తం అంటే ఆన్సర్ చెప్పాలి, మేము ఎందుకు అరెస్ట్ చేసినాం అంటే మా సిపి గారిది కానీ వీళ్ళది ఏది ప్రాబ్లం లేదు అన్నట్టు సమాధానం చెప్పాలి పాస్టర్. ఒకవేళ అది కరెక్ట్ లేకపోతే బాగా ప్రాబ్లం అయితుండే. ఆ డివిఆర్ లో డేటా ఎరేజ్ అయిపోయింది, ఇక నాకు నేను తెలిసి ఇక ప్రేర్ చేసుకున్నా పాస్టర్. నేనైతే తెలియకైంది అని ప్రేర్ చేసుకున్నా పాస్టర్. మళ్ళీ ఏంటంటే మా సార్ నాకు కూడా అంతకుముందు చాలా గొడవ అయి ఉండే, ఇక మా సార్ ఎంత తిడతాడో ఎంత సతాయిస్తాడో ఎంత ఇబ్బంది పెడతాడో అనుకున్నా, సిపి గారు కూడా ఇక సస్పెండ్ చేస్తారు కావచ్చు అది ఇది అనుకున్నా, కానీ దేవింద్ అయితేనే అయితే మార్నింగ్ వచ్చి అందరు నవ్వుకుంటూ మాట్లాడారు పాస్టర్. ఏమన్నారు వచ్చి అంటే సరే నువ్వు కారణం చేయలేవు కదా సరే పోనీతి డేటా బ్యాకప్ చేద్దాం అంటే మొన్న 2 డేస్ హైదరాబాద్ లోనే ఉంది పాస్టర్ డేటా రిట్రీవ్ చేయడానికి, వేరే సాఫ్ట్వేర్ లతోనే డేటా రిట్రీవ్ చేయొచ్చు కాకపోతే డివిఆర్ డేటా రిట్రీవ్ చేయరాదు అంటే ఇక వదిలేశారు. సిపి గారు కూడా ఏమనలేదు, మా సారు నాతో గొడవపడి అంత బాగా మాట్లాడేటోడు అసలు నా మీద జోక్లు వేసుకుంటే నవ్వుకుంటూ వచ్చింది ఫస్ట్ దేవింద్ అయితే రిమార్క్. వీడియో దొరికిందా మరి? దొరకలే పాస్టర్, దొరకకుండా కూడా ప్రాబ్లం ఏం లేకుండా అయింది పాస్టర్. మరి వాళ్ళకి ఇంకా వేరే షాట్ దొరికిందా? ఇక దాని ఆప్షన్ లేదు పాస్టర్, అది డేటా రిట్రీవ్ కాదు అసలు ఆ వీడియో కూడా దొరకదు. మరి ఎట్లా మరి అట్లా మరి కేసు అయింది కదా? అదే పాస్టర్, ఇక వాళ్ళు వేరే వేరే రకంగా చూసుకుంటాం అన్నారు. దేవింద్ అయితే అసలు నన్ను తిట్టేటట్టు ఇక నేను కూడా మా సార్కి చెప్పిన పాస్టర్, సార్ సస్పెండ్ చేసినా పర్లేదు ఎందుకంటే నా చేతుల్లో మిస్టేక్ అయింది తెలియకైంది కాబట్టి సస్పెండ్ చేస్తే చేయండి ఇక మీ ఇష్టం అని చెప్పిన. కాకపోతే అది సస్పెండ్ కాదు, తిట్టుడు కాదు, సీరియస్ అయి మాట్లాడు కాదు, కనీసం ఏమనలేదు పాస్టర్. ఇంకా ఆయన మా సార్ కూడా నాతో గొడవ పడేటోడు నవ్వుకుంటా నా మీద జోకులు చేసుకుంటా వచ్చాడు సార్, వచ్చాడు పాస్టర్ దేవింద్ అయితే. అందుకే దేవుడు అన్నాడు ఇప్పుడు నీ ప్రార్థన వినబడింది అయ్యా నువ్వు చేసేది బాగుంది అన్నాడు. ఎప్పుడు ఇట్లా ఉండేటట్టు ఉంటే ఇక అదే చాలు పాస్టర్, దేవునిలో మంచిగా ఉండి దేవుని మీద ఆధారపడి ఉంటే ఇక అదే చాలు పాస్టర్. ఎప్పుడు ఎప్పుడు దేవుని కృప ఇలాగే ఉంటది నీ మీద, కాబట్టి నువ్వే కొంచెం ఆనుకోవాలి అప్పుడప్పుడు అనుకుంటున్నావు కానీ రోజు ఆనుకోవాలి ఇలాగే. అలాగే పాస్టర్, అదే నేను మీకు కాల్ చేసి కూడా చెప్దాం అనుకున్నా పాస్టర్, కాకపోతే గూగుల్ మీట్ లో చెప్దామని. అంటే అది పెద్ద ఇష్యూ అవుతుండే పాస్టర్, బాగా అంటే బాగా మొత్తం నేషనల్ వైడ్ ఇష్యూ అది, కాకపోతే నాకు మాత్రం చిన్న మాట కాదు అసలు ఏం రాలేదు పాస్టర్. ఇది తెలంగాణలో ఈసారి బీజేపీకి వెళ్తుందా? ఇక కొంచెం టీఆర్ఎస్ మంచి లేదు పాస్టర్, అంటే ఇక వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ కు అగ్నెస్ట్ గా వీళ్ళు చేస్తే అది గెలవద్దు అన్నట్టు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అంటే సిరిసిల్ల గానీ సిద్దిపేట గానీ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీదనే ఉంది పాస్టర్. ఇప్పుడు కమిషనర్లు వాళ్ళు చేంజ్ కావాలన్నా కేసీఆర్ ఇష్టమే ఉంది పాస్టర్. యాక్చువల్ గా కమిషనర్ అనేటోళ్ళు 2 ఇయర్స్ చేయాలి, 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోవాలి, కాకపోతే అంతకుముందు కమలాసన్ అని చేసిండు పాస్టర్, 5 ఇయర్స్ చేసిండు. అట్లా చేయనీకుండా ఇప్పుడు డీజీపీ కూడా 3 ఇయర్స్ దాటిపోయింది ఫాస్టర్, డీజీపీ కూడా 2 ఇయర్స్ చేయాలి, అంత కేసీఆర్ దే నడుస్తుంది. కాకపోతే నాకైతే దేవింద్ అయితే అది పెద్ద ఇష్యూ అయి నాకు బాగా రిమార్క్ వచ్చేది ఫాస్టర్, అసలు ఏం రాలేదు దేవింద్ అయితే ఏం అనం కూడా అనలేదు నన్ను, అందరు నవ్వుకుంటూనే మాట్లాడారు జోక్ చేసుకుంటే. ఇంకా అందరు సపోర్ట్ కొట్టానమ్మా, మంచి సాక్ష్యం దేవుడి స్తోత్రం. నాది కూడా ఫస్ట్, ఇంకోటి ఇది డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా కాలేదు ఫస్ట్, కరీంనగర్ ఉంది.
అసలు ఎక్కడికి కావాలి నీకు ఆంధ్ర? ఫస్ట్ అది ఫస్ట్ బైఫర్కేషన్ అయినప్పుడు రామగుండం కావాలి ఫస్ట్. అప్పుడు కాకుండా ఉన్నా, మళ్ళీ సెకండ్ సారి కూడా రామగుండం పోవాలి నేను. అంటే నన్ను తీసేయాలని కూడా ఆఫీస్ లో బాగా ట్రై చేసారు ఫస్ట్. కాకపోతే దేవుని దయతో ఎవరు ఎన్ని అంటే పైసలు ఇచ్చారు, అంటే నన్ను నాకు అగనెస్ట్ గా మాటలు చెప్పుకుంటా పైసలు ఇచ్చి అట్లా కూడా చేశారు. అసలు ఎవరు ఏం చేసినా కూడా 3 ఇయర్స్ సేమ్ ఆఫీస్ లో ఉన్నా పాస్టర్. మళ్ళీ నన్ను ఎవరు తీసేయడానికి లేరు. నేను అంటే నేను నన్ను అయితే ఎవ్వరు అననీకి లేదు పాస్టర్, ఒక్క మాట కూడా అననీకి లేదు. సతాయించుడు సతాయిస్తారు, కాకపోతే మళ్ళా నా గురించి పట్టించుకోకుండా అయితే నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా నాకైతే దేవుడు చూస్తున్నాడు పాస్టర్. ఆఫీస్ లో 7 మెంబర్స్ నాకు అగెనిస్ట్ పాస్టర్, అయినా కూడా వాళ్ళు అందరూ ఒకటైనా కూడా నన్ను ఏం చేయకుండా దేవుడే కాపాడుతుంది పాస్టర్. సేమ్ దానియేలు లాగా ఉన్నావు అన్నట్టు. అంత లేదు పాస్టర్, నేను నేను ఎందుకు పనికిరాను, కాకపోతే దేవుడు దయతోనే కాపాడుతుంది పాస్టర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ గ్రేస్, దేవుని కృప. దేవుడే ఇప్పుడు ఉన్న ఈ రకంగా ఉంటున్నా ఇట్లా బతుకుతున్నా అంటే కూడా దేవుడేనా పాస్టర్. అందుకే నీ మొర ఇన్నానని చెప్తున్నాడు ఆయన పాస్టర్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దయచేసి వీడియోలోకి రండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ప్రదీప్. పాస్టర్ దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ మొర రోజు వింటున్నాడు. అలాగే ప్రయత్నించుకో రోజు. అదేనా? అలాగే పాస్టర్, అలాగే పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్. ఓకే పాస్టర్ గారు, ఒక రిక్వెస్ట్ ఉందండి. చెప్పమ్మా. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, అసలు వాయిస్ రావట్లేదండి. అవునా? ఇస్తే భారతీయ. అవునండి, వాయిస్ అసలుకి రావట్లేదు. ఉద్యోగం వచ్చిందమ్మా నీకు? ఎస్ఏ పోస్ట్ వచ్చిందా? నేను లాస్ట్ మంత్ 16th కే జాయిన్ అయినాను పాస్టర్ గారు, కానీ పోస్టింగ్ ఇవ్వలేదు, వెయిటింగ్ లో పెట్టారు. సరే అమ్మా, సరే. అందరు వీడియోలోకి రండి అమ్మా, ప్రేయర్ చేద్దాం. అందరు దయచేసి వీడియోలోకి రావాలి. పోస్టింగ్ కోసం కూడా ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. చేస్తాను, చేస్తాను. అందరు వీడియోలోకి రండి, చేతులు పైకి లేపండి, ప్రభుని గణపరచండి. మంచి వర్తమానం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. కళ్ళు మూసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకోవాలి. నోరు తెరవాలి. మధ్యలో సత్యనారాయణ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. చేయండి అయ్యా, భారం కలిగి చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, సర్వశక్తి కలిగిన రాజా, నిత్యాశ్రయ దుర్గమైన మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహాకృపను మేడలు చూపించి నా కుటుంబాన్ని, మా కుటుంబాన్ని ప్రేమించి ప్రభువా, నీ దాసుడితో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దాసుడితో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇట్టి గొప్ప అన్యోన్యమైన సహవాసాన్ని నువ్వు మాకు కలిగించిన దేవుడో ప్రభు, నీ స్తోత్రం. నీ దాసుడికి నువ్వు చూపించిన దర్శనం ప్రకారం ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి నా మా కుటుంబాలని ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు, హెచ్చిస్తున్నావు, ఆపదలలో చిక్కుకున్నప్పుడు విడిపిస్తున్నాం, గొప్ప చేస్తూ గొప్ప జనాంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న దేవుడా, ఈ రాత్రి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, ప్రార్థించడానికి, వాక్యం వినడానికి నువ్వు కృప చూపినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, అపహాస్యకులైనటువంటి పాలితులు, పాలకులు, అధికారులు మమ్మల్ని పరిపాలన చేస్తున్నప్పుడు తండ్రి, నా తండ్రిని బిడ్డలైనటువంటి వారికి శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ప్రభువా, అయ్యా నీవే తోడుగా ఉండి
నువ్వు ఆశ్రయదుర్గంగా ఉండి నడిపిస్తున్నావు తండ్రి. స్తోత్రం. మలినమైన ఈ లోకంలో, మాయ కలిగిన ఈ లోకంలో ప్రభా, అబద్ధాలని ఆశ్రయంగా కలిగిన ప్రజల మధ్యలో, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలుగుతూ విసిగి వేసారి నడిపించబడుతున్నప్పటికీ ప్రభు, నువ్వు ఆశ్రయదుర్గంగా ఉండి నువ్వు సహాయం చేస్తున్న దేవుడు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఉపద్రవాలే మమ్మల్ని త్రొక్కుతున్నప్పటికీ ప్రభు, అయ్యా ఆపదలు మమ్మల్ని చుట్టుకుని ఉన్నప్పుడు, మరణ భయం వెంటాడుతున్నప్పుడు ప్రభువా, నువ్వు చెయ్యి విడవక ఎడబాయక ప్రభు నడిపిస్తూ వస్తున్న దేవుడవు తండ్రి. స్తోత్ర. పాతాలని బిడ్డలమైన మమ్మలను పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు అయ్యా, దూరంగా విసిరివేసే దేవుడవు కాదు తండ్రి. హక్కును చేర్చుకుని ప్రభువా ఆదరించే దేవుడు నువ్వు, మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎవరితో ఏ మాట మాట్లాడవో నా తండ్రి సూటిగా మాట్లాడవు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించు ప్రభువా. ఎవరు మరణం అయిపోదాం అనుకుని ఆలోచిస్తున్నారో అట్టి ఆలోచనలు కొట్టివేసి నీవు ఉన్నావని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగునట్లు సహాయం దాయించండి. మా దేవా, మా తండ్రి, మా ప్రభు, నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతిములాడుతున్నాం తండ్రి, బ్రతిములాడుతున్నాం అయ్యా. తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, చిన్న చిన్న శ్రమలతో నువ్వు నాయన శోధిస్తూ నాయన ప్రభు పరిశీలిస్తున్నప్పటికీ, పరీక్షిస్తున్నప్పటికీ నా దేవా, నీ బలమైన హస్తం క్రింద దాచి భద్రపరిచి బలపరిచి శుద్ధ సువర్ణంగా మార్చే దేవుడు మాకున్నావు తండ్రి, నీకు స్తోత్ర. శోధింపబడిన తరువాత నేను సువర్ణము వలె మారుదునన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా ప్రభువా, నీ వాక్యపు వెలుగులో నీ వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా నువ్వు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మాకు క్రమం నేర్పించేది నీవు తండ్రి, మాకు పద్ధతులను బోధించేవాడు నీవు ప్రభువా. నా తండ్రి, నువ్వు మాకు క్రమాన్ని నేర్పిస్తున్నప్పుడు, నువ్వు పద్ధతిని బోధిస్తున్నప్పుడు తండ్రి, యథార్థ హృదయులమై ప్రభు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి నువ్వు సహాయం దాయిచ్చే యేసయ్యా. అట్టి రీతిగా మేము ఆరాధించినప్పుడు నీవెవరో మేము గ్రహించుకోగలుగుతాం. యేసయ్యా, నీవెవరో మేము గ్రహించుకోగలుగుతాం. నీతో అంటు కట్టబడి నిన్ను హత్తుకొని మేము ముందుకు సాగునట్లుగా నువ్వు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఏ ఒక్కరి చేతిలోని మేము పడక, శత్రువు చేతిలో నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు తండ్రి. ఒకవేళ శత్రువు రకరకాల పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభువా, యోధాగోత్రపు కొదమ సింహముగా నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడుకుంటున్నావు ప్రభు, నీకు స్తోత్ర. శత్రువు కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా మమ్మల్ని వెలుపలకు తీసుకొస్తున్న దేవుడు తండ్రి, స్తోత్రాలు. నీ బలమైన హస్తం కింద దాచి ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్ను ముట్టిన వాడు నాయన, నాయన నీ బిడ్డనైనటువంటి వారిని ముట్టిన వాళ్ళు నీ కనుగుడ్డును ముట్టినట్టు అంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవే నీ సురక్షితమైనటువంటి రెక్కల క్రింద కాచి కాపాడి నీ సన్నిధిలో స్థిరపరచువాడై ఉన్నావు కాబట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కులో ప్రభువా ఎవరితో ఏ మాట మాట్లాడో నాకు తెలియదు తండ్రి. నేను శ్రమలో ఉన్న వాళ్ళు విడిపిస్తానన్నావు ప్రభువా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు విడిపిస్తానన్నావు తండ్రి. చిన్న చిన్న సమస్యలు శోధనలు వచ్చిన నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నా బలమైన హస్తం కింద దాచి ఉంటానని వాగ్దానం చేసిన దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ భక్తుడు చెప్పినట్లు మా ప్రయాణము గమ్యం లేనిదిగా కాకుండా ప్రభువా, మా ప్రయాణము గమ్యము కలిగినదే ఆ పరలోకం చేరేంత వరకు ప్రభువా నిరీక్షణ కలిగిన వారమై ప్రభువా, రిషామాందోళ కారణ నీ బలమైన హస్తం కింద దాక్కుని దీనులమై పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో నిన్ను స్తుతించి కనపరిచి మహిమపరిచి ప్రభువా నీ పరిశుద్ధులైనటువంటి జనాంగముగా గుంపులో మేము చేర్చబడి మహిమపరుచున్నట్లుగా నాయన నీ రాకలు ఎత్తబడినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్ర. దేవాది దేవుడు, రాజులకు రాజుడు, ప్రభులకు ప్రభుడు నాయన, ఆయన ఈ సమ ఈ కాలము కొంచెమేనని, ఈ శ్రమ కాలము కొంచెమేనని గుర్తించుకుని ప్రతి విషయమందు నా తండ్రి
ఆయన దేవుని గురించి చింతించక నాయన, నీ యందు ఆనందిస్తూ నాయన ప్రతి విషయమును విజ్ఞాపన ద్వారా నాయన కృతజ్ఞత స్తోత్రముల ద్వారా ప్రార్థనల ద్వారా నీకు విన్నవించుకుని ప్రభా ధైర్యము తెచ్చుకుని వాక్యపు వెలుగులో బ్రతుకున్నట్లుగా నువ్వు కృపచూపమని ప్రార్థన చేస్తున్నావు. మేమున్నటువంటి ప్రాంతాలలో ప్రభా నీకు సాక్షులముగా బ్రతకడానికి నాయన కొన్ని ఆత్మలను నీ సన్నిధికి చేర్చి నాయన నీతో నా ప్రభా నీ దగ్గర నుంచి నాయన రివార్డ్ పొందుకునేటట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నావు. అలా చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఈ గూగుల్ మీట్ లో కుటుంబాలలో ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు చేస్తున్నావు ప్రభా. నీవు ఉన్నావని మా తోడుగా ఉన్నావని రుజువు చేసుకుంటూ ప్రభా అపత్కాలలో చిక్కుకున్నప్పుడు విడరణిస్తున్నావు తండ్రి. ఉద్యోగాలు పోగొట్టే పరిస్థితి వస్తున్నప్పటికీ కూడా నువ్వు తోడుగా ఉండి సహాయం అందిస్తున్నావు ప్రభా. ఇది కేవలం నీ కృప, నీ దాసులు మా కొరకు చేస్తున్న ప్రార్థన ప్రభా. నీ దాసులు మా కొరకు చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తూ నీవు కృపను చూపుతున్నందుకు స్తోత్రాలు. ఆయుష్ను పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆపదల నుంచి విడిపిస్తున్నందుకు స్తోత్రాలు. శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ యందు అభిషేకింపబడినట్లుగా నువ్వు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయన ముత్యములు అనిముత్యములైనటువంటి నీ దాసుడికి అప్పగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రేపు నాయన 5వ తేదీ జరుగుతున్నటువంటి ఆ యానివర్సరీని అద్భుతమైన రీతిలో నీకు మహిమకరముగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరతను అకర్ణ కొరతను తీర్చమని వేడుకుంటున్నాను. నీ దాసుని మరింత బలపరచి మరింత అభిషేకము దాచి ఎక్కడ నిలబడితే అక్కడ నీ సన్నిధి ప్రత్యక్షం అవ్వాలి. ఎక్కడ నిలబడితే అక్కడ నాయన నీ కాంతి ముఖ కాంతి ప్రసరించి అనేక మంది రక్షింపబడాలి చేస్తున్నాము. అలా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నిన్నే స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్.